నమస్తే అండి అక్షయం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి స్వాగతం నా పేరు సంతోషి ఇవాళ మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూడ చూద్దామండి సో ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే వేయించి చేయాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించి చేసేది నానబెట్టి పప్పుని సో శనగపప్పు ఒక కప్పుడు తీసుకోవాలండి అది నానబెట్టాలి రెండు గంటలు నానాలండి ఆ పప్పు నానిన తర్వాత ఈ పప్పుని మిక్సీ వేసుకోవాలండి మిక్సీకి వేసుకోవాలి బరక బరకగా వేసుకోవాలండి సాఫ్ట్గా వేసుకోకూడదు మెత్తగా వేసుకోకూడదు అప్పుడే అది అవి తగులుతూ ఉంటాయి కదా మనం తింటూ ఉంటే మోతిచూరులడ్డుకి చిన్న చిన్నగా అవి సో బాగుంటుంది అనమాట అదేంటంటే మనము జాలీలు దాంతో చేస్తాము మూత లడ్డు అదొక టైపు ఇదొక టైప్ అనమాట సో ఇలా బరక చేసుకోగానే చేసుకున్న వెంటనే ఏం చేయాలంటే నూనె వేడి చేసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలండి నూనెలో వేయించాలన్నమాట ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో వేయించాలి బాగా ఎర్రగా వేగాలి లోపల కూడా వేగాలన్నమాట పచ్చి ఉండకూడదు బాగా ఎర్రగా వేయించాలండి వేయించి ఇది చల్లారినివ్వాలి వీటిని ఇవి చల్లారయ్యాక మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది కూడా బరక బరకగానే మిక్సీ పట్టాలి చల్లారిన తర్వాత ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి పప్పు ఒకటిన్నర కప్పు పంచదార తీసుకోవాలండి హాఫ్ కప్పు నీళ్లు తీసుకోవాలి సో ఇది పాకం రావక్కర్లేదండి గులాబ్ జాము లాగా ఈ పాకం వస్తుంది చూడండి అలా కరుగుతే చాలండి ఒక పొంగు రాగానే మనం ఈ బరక బరక రుబ్బుకున్నది ఉంది కదా ఇది దీంట్లో వేసేయాలన్నమాట ఈ పాకంలో వేసేయాలండి దీంట్లోనే మనము కాజు కిస్మిస్ కూడా వేయించి వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి నాకు సో దీంట్లో కాజు కిస్మిస్ నెయ్యిలో వేయించుకొని వేయాలండి అలాగే ఇలాచి వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేయాలండి దీంట్లో సో ఈ స్టేజ్లోనే మనం నెయ్యి వేసిన వెంటనే కాజు కిస్మిస్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడే దించేయాలండి ఇలా ఉన్నప్పుడే దించేయాలి దించేసిన ఒక పావు గంట తర్వాత ఇదేంటి చల్లబడుతుంది చల్లబడ్డాక ఉండలు కింద అవుతుందనమాట ఇంకా ఎంతకంటే గట్టిగా అవ్వకూడదు దించేసుకొని మనం ఉండలు చేసుకుంటే వారం పది రోజుల వరకు ఇది నిలవ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ